సార్, ఇప్పుడు అన్నారు కదా మీ డయాబెటీస్ ఇంపాక్ట్ చూపిస్తుందని, హైపర్ టెన్షన్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను విన్నాను. సో దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? ప్రపంచం మొత్తంలో రెండే పెద్ద జబ్బులు ఉంటాయి యాక్చువల్గా. అంటే మన కోవిడ్ వచ్చిన తర్వాత అందరూ కోవిడే చాలా పెద్ద జబ్బు అనుకుంటున్నారు, క్యాన్సర్ ఉన్న పదం తెలిసింది కాబట్టి క్యాన్సర్ పెద్దది అనుకుంటున్నారు. కానీ నిజానికి అవన్నీ పెద్ద జబ్బులే, నేను కాదని చెప్పటం లేదు. అంటే జబ్బుల్ని ఎక్కడా చిన్నపుచ్చడానికి లేదు. ఏ జబ్బు అయినా వ్యక్తిగతంగా వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి వాళ్ళకే కష్టమవుతుంది. కానీ రెండే రెండు పెద్ద జబ్బులు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మరణాలకి కారణమవుతూ, ప్రపంచంలో దాదాపు ప్రతి ఏటా 50% పైగా జనాభాని తీసేస్తున్నటువంటిది, లేదా అనేక సందర్భాల్లో అనేక మంది యొక్క జీవితాలని చాలా ప్రభావితం చేసి వాళ్ళకి చాలా నిరాశాంశం కలగచేస్తూ, వాళ్ళ సంపాదన ఆదాయం అంతా కూడా ఈ జబ్బులకే ఖర్చు పెట్టే ఏదైనా పరిస్థితులు ఉన్నాయంటే అవి రెండే రెండు పెద్ద జబ్బులు, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అనగా మధుమేహము, అధిక రక్తపోటు, రెండు కూడా. ఈ రెండు కూడా ఒకదానికొకటి ఎంత అనుసంధానంగా ఉంటాయంటే, డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరిలో దాదాపుగా బ్లడ్ ప్రెషర్ కూడా అధికంగా అవుతుంది కొన్నేళ్ల తర్వాత, లేదా ఎవరికైతే చాలా చిన్న వయసులో బ్లడ్ ప్రెషర్తో మొదలవుతుందో వాళ్ళ జీవితం, వాళ్ళు పోతూ అలా ముందుకెళ్ళి డయాబెటీస్ కూడా తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు. అంటే ఈ రెండు జబ్బులు కూడా ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే మూలం ఒక జబ్బు రావడానికి శరీరంలో నిర్మాణంలో ఉంటుందో దానికి ప్రధాన కారణం చేత ఈ రెండు జబ్బులు కూడా ఒకే విధంగా బయటపడుతూ ఉంటాయి. దాన్ని మనం ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటూ ఉంటాం. రక్తనాళాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి నిర్మాణాలు శరీరం లోపల. మనిషి నిజం చెప్పంటే మనిషి శరీరమే చాలా మహా అద్భుతం యాక్చువల్గా. అంటే మనిషి యొక్క శరీరం యొక్క అంతర్గత వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, దాని పనితీరు ఎలా ఉంటుందో, అంటే అనాటమీ ఆర్ ఫిజియాలజీ అంటుంటాం కదా, అది నిజంగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత అద్భుతంగా ఉంటుంది. మనిషి యొక్క నిర్మాణం ఇంత అద్భుతంగా ఉందా, నిజం చెప్పంటే మనం చాలా చెడ్డగా ఉంటాం శరీరం పట్ల. శరీరాన్ని అట్లా గౌరవించుకోము, శరీరాన్ని అట్టే ప్రేమించము, కాకపోతే శరీరం మనకి చాలా చాలా నిజాయితీగా సర్వీస్ చేస్తూ ఉంటుంది. అందులో ఒకటి, ఈ రక్తనాళాల వ్యవస్థ చాలా అద్భుతంగా ఉండడం అనేది మనందరికీ చాలా ముఖ్యం. రక్తనాళాలన్నీ కూడా కేవలం ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్స్ లాగానో, ఒక వాళ్ళ నీళ్ళని తీసుకెళ్లే ఒక ట్యూబ్ మన నీళ్ళు నల్లా దగ్గర పైపులు ఉంటాయి కదా, అలాంటివి కావు. వాటికి ఒక రకమైనటువంటి జీవం ఉంటుంది వాటిలో. అవి వాటికి సంకోచ వ్యాకోచాలు కూడా వాటికి ఆధారం. వాటికి వాటిని ప్రభావితం చేయడానికి రకరకాల పదార్థాలు రక్తంలోనూ రక్తనాళ చుట్టుపక్కల స్రవించబడుతూ ఉంటాయన్నట్టు. వాటిని ఫంక్షన్ ఉపయోగించుకోవడం కోసం ఈ పదార్థాలన్నీ చక్కగా పనిచేసే విధంగా చేస్తాయి. అవి చక్కగా ఉన్నప్పుడు రక్తనాళాలు ఆరోగ్యంగా అందంగా ఉంటాయి. వాటి ఆరోగ్యమే మన ఆరోగ్యం. శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి రక్తనాళాల వ్యవస్థ మొత్తం నిలబడి ఉంటుంది. నిజానికి రక్తం లేని చోట ఎక్కడ మనకు ఎక్కడ గెలినా రక్తం వస్తుంది కదా శరీరంలో. ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళకి రక్తం రావాల్సిందే కదా. అంటే అంత రక్తనాళ వ్యవస్థలో ఉన్నటువంటి రక్తనాళాలు అంతా కూడా ఒక ఫ్లోర్ మీద రక్తం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎండోథీలియం అంటాం. ఒక గది అంతా కూడా ఒక సిమెంట్ రేకుతో కప్పబడి ఉందనుకోండి, దాన్ని ఎండోథీలియం లోపల అంటూ ఉంటాం. ఆ ఎండోథీలియం రకరకాల కారణాల చేత, జన్యుపరమైన కారణాలు, ఉదాహరణకి స్మోకింగ్ లాంటిది ఏదన్నా ఉంటుంది, ఆల్కహాల్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, లేదా ఒబీసీగా ఉండడము, లేకపోతే వయసు పెరుగుతూ ఉండడము, రకరకాల కారణాల చేత ఎండోథీలియం యొక్క పనితనంలో కొంచెం మార్పు వచ్చి జబ్బు పడుతుంది. అది ప్రధాన కారణం ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ. కాబట్టి చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ వస్తూ ఉంటుంది. ఇంతేకాదు ఇంకా వేరే వేరే జబ్బులు రావడానికి, హార్ట్అటాక్స్ రావడానికైనా, పక్షవాతం రావడానికైనా, కిడ్నీ జబ్బులు రావడానికైనా కూడా, ఇవన్నీ కూడా రక్తనాళ వ్యవస్థలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల వల్ల కారణం చేతనే ఎక్కువగా ఈ జబ్బులన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మరి ఈ రక్తనాళాలని ఆరోగ్యంగా పెట్టుకోవడం ఎలా, మంచి రక్తం అంటే మంచి రక్తం మంచిగానే ప్రవహిస్తుంది, మరి మనం ఎలా ఆరోగ్యంగా ఉండడం అని అంటే, మంచి గాలి మంచి నీరు వాటి ప్రధాన మూలకాలు. కానీ మనకు అది ఎలా సాధ్యమవుతుంది? నగర వాతావరణంలో మనం మంచి గాలి పీల్చడం ఎంత కష్టము, మంచి నీరు తాగడం కూడా చాలా కష్టము, మంచి పదార్థాలు తినడం చాలా కష్టము, తీసుకున్న పదార్థాలు రకరకాలుగా రకరకాల విష పదార్థాలు మనకు కలిసి ఉంటున్నాయి. అదంతా కూడా ప్రకృతిలో అవి కూడా ఒక భాగమే కాదనడానికి లేదు. ఒక చిన్న చెరువులో నీళ్లు తాగినా కూడా అందులో మనము చూడడానికి నీటిగా చక్క కనపడుతూ ఉంటుంది, కానీ మనం తాగితే దాంట్లో ఏముందో తెలియదు, రుచి కూడా బాగుండవచ్చు కాక, కానీ దాంట్లో సూక్ష్మతి సూక్ష్మంగా ఉన్నటువంటి పదార్థాలు ఎలా ఉన్నాయో మనకు చెప్పుకోవడం కష్టం. ఉదాహరణకు ఫ్లోరోసిస్, నల్గొండ లాంటి నగరంలో చాలా ఏళ్ళుగా చాలామంది ఫ్లోరైడ్ తెలుసుకోకుండా నీళ్లు తాగారు. నీళ్లు తాగడం అనేది మన హక్కు, మన ధర్మము కదా, కానీ నీళ్లు తాగకూడదని ఎలా అనుకుంటాం? కానీ నీళ్ళు సూక్ష్మంగా ఉండి కరిగిపోయినటువంటి పదార్థాలు, విష పదార్థాలు, మలి పదార్థాలు ఉన్నాయని తెలుసుకోవడం మనకి సాధ్యం కాదు. అవి రక్తనాళాల వ్యవస్థన పదార్థాలన్నీ కూడా ఏదైనా కావచ్చు, ఫ్లోరోసిస్ కావచ్చు, నికెల్, క్యాడ్మియం, ఆర్సెనిక్ లాంటి రకరకాల పదార్థాలు, మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయి. అవన్నీ నీళ్ళలో కూడా ఇమిడిపోతాయి. మన మొక్కలు పెంచినప్పుడు మనం ఏదైనా ఇప్పుడు టమాటా కానీ, మనం పాలకూర కానీ, ఇలాంటి రకరకాల పదార్థాలు మనం తీసుకుంటున్నప్పుడు వాటితో నిశ్శబ్దంగా క్యారెట్ కానీ, ఫ్రూట్స్ కానీ, పళ్ళల్లో కూడా అవన్నీ కలిసిపోతూ ఉంటాయి. ఇలా మనకు తెలియకుండా రకరకాల పదార్థాలు మనం తీసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో అనేక జబ్బులకి, చిన్నపిల్లలకి క్యాన్సర్లు వస్తున్నాయని అంటున్నారు. మరి చిన్నపిల్లలకి ఎందుకు రాకూడదు, వయసుతో ఎలా ఉంటుంది? జన్యుపరమైన నిర్మాణంలో వాళ్ళకి క్యాన్సర్ రావాలనుకుంటే ఈ పదార్థాలన్నీ రకరకాలుగా వాటికి అగ్నికార్జం పోస్తూ ఉంటాయి. ఇలా రకరకాల కారణాల చేత అనేక జబ్బులు ఎప్పుడైతే మేము
ఒక 30-40 ఏళ్ల క్రితం పుస్తకాల్లో రాసిన వాళ్ళు ఒక 50 ఏళ్ళకి రావాలి, 60 ఏళ్ళకి రావాలి, 70 ఏళ్ళకి రావాలని రాస్తున్నాయో అవన్నీ ఇప్పుడు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకే కనపడుతూ ఉన్నాయి. ఏదైనా కిడ్నీ జబ్బు కావచ్చు, చిన్న వయసులో హార్ట్ అటాక్స్ కావచ్చు, పక్షవాతాలు కావచ్చు, చిన్న వయసులో వచ్చే క్యాన్సర్లు కావచ్చు, మధుమేహం కావచ్చు, అధిక రక్తపోటు కావచ్చు. యూజువల్ పాతకాలంలో అయితే షుగర్ రావాలంటే 50-55 ఏళ్ళు దాటాలి, బీపీ అంటే కనీసం 45-50 ఏళ్ళు దాటాలి. ఇప్పుడు అలా ఏమీ లేదు. 20 ఏళ్ళలో పిల్లలకే డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు కూడా వస్తున్నాయి. అది పెద్దవాళ్ళకి వచ్చినట్టుగానే వస్తున్నాయి యథాతథంగా. కొత్త రకమైన కార్యక్రమం అనుకోవడానికి లేదు, అదే పద్ధతి వీళ్ళకి తొందరగా వస్తుందని చెప్పి దాని అర్థం. సో కాబట్టి చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడానికి మనిషి ఎప్పుడు ప్రకృతిలో భాగంగా అనుసంధానంగా ఉండడం అన్నది, మనిషి ఏ ఆరోగ్యంకైనా కూడా చేర్చుకోవడం అన్నది చాలా ముఖ్యం. అది ఒక అవయానికి సంబంధించింది కాదు, ఒక వ్యవస్థకు సంబంధించినటువంటిది అంతా కూడా. సో ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాల్సిన వాళ్ళు చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆరోగ్యకరంగా, ఆరోగ్యదాయకంగా పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం.